ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజేషన్ సెక్యూరిటీ సిబ్బందులకు ఒకటే వేతనం చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా కొలువైన ఏజెన్సీలు సెక్యూరిటీ శానిటేషన్ ఉద్యోగులకు 16,000 జీతం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీధుల్లో చేరి 10 నెలలు అవుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ లో చేర్చి ఐడీ నంబర్లు ఇవ్వలేదని, బకాయి వేతనాలు కూడా చెల్లించలేదని అన్నారు. కరోనా నియామకంలో విధులు నిర్వర్తించి తొలగింపుకు గురైన ఉద్యోగులను నూతన ఉద్యోగ నియామకాలలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ మాట్లాడుతూ, ఈ నెల 30 నాటికి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు శానిటేషన్ సెక్యూరిటీ అవుట్ సోర్సింగ్ కోవిడ్ ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు రాజమ్మ. నేను మొదటి జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నాను. మాకు 3 నెలలు అవుతుంది, జీతాలు రాలే. మేమేం తిని పనికి రావాలా? మేము పచ్చు పనులు చేసిన రోజులు కూడా ఉండయి. ఏమైనా కరోనా వచ్చి కోవిడ్ బాటిల్లో కిట్లు వేసుకొని ఊపిరాడక పడిపోయి గంటసేపు మళ్ళీ కూర్చొని మళ్ళీ లేచి మేము పనిచేసిన రోజులు కూడా ఉండయి. జగనన్న పదవిలోకి వచ్చానే శానిటేషన్ వర్కర్లకు 16,000 జీతం అని టీవీలలో పేపర్లకు అంత లెక్క వేసినాడు. కానీ మాకైతే ఇంతవరకు ఆ జీతం గురించి ఎవరు ఎత్తుకునే లేరు. మీకు ఇదే జీతం అంటాడు. ఇప్పుడైతే మాకు వచ్చేది 6,500 ఇదే జీతమే మాకు. ఇంకా మాకు 16,000 జీతం, జగన్ సార్ 16,000 జీతం చేసినాడు కదా, మాకు ఆ 16,000 జీతం రాలేదు అని మేము ఏ అధికారిని మా హాస్పిటల్లో అడిగినా దాని గురించి మాకు తెలియదు. మాకు తెలియదు అసలు దాని గురించి. మీకు ఎవరు చెప్పినారా అని అడుగుతుంటారు. మేమైతే పేపర్లలో చూసినాం, టీవీలలో చూసినాం మా జీతాలు 16,000 అని. మేము ఏ అధికారిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది సార్? మమ్మల్ని ఒకసారి గమనించండి. మేము చేసే పని ఎంత గలీజు పని చేస్తుండం, ఎంత రోత పని చేస్తుండం, గబ్బు పని చేస్తుండం, అన్ని ఇంత గబ్బుకు ఓర్చుకొని మేము పని చేస్తుండం. మరి మా కష్టాన్ని గుర్తించే వాళ్ళే లేరా మాకు? ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ సూపరింటెండెంట్ గారికి ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్, సెక్యూరిటీ, కోవిడ్, అవుట్ సోర్సింగ్ మొదలగు వివిధ కాంట్రాక్ట్ అయినటువంటి ఉద్యోగులందరి తరఫున, అవుట్ సోర్సింగ్ అందరి ఉద్యోగుల తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈరోజు ఫస్ట్ సెక్యూరిటీ శానిటేషన్ వాళ్ళ గురించి ఆలోచించినట్లయితే, సెక్యూరిటీ శానిటేషన్ న్యూ ఇంప్లిమెంట్ పాలసీ విధానాన్ని 2015 సంవత్సరంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు ఆ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క విధానంలో సెక్యూరిటీకి శానిటేషన్కు ఒకటే జీతాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ప్రతిపాదన కూడా అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఇదే క్రమంలోనే గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శానిటేషన్ ఉద్యోగుల యొక్క పరిస్థితులను బాగా అర్థం చేసుకుని వీళ్లకు 16,000 జీతాన్ని ఇవ్వండి అని చెప్పి జీవో నెంబర్ 549 విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఆ జీవో అమలు కాకపోవడము, కొంతమేరకు కొత్త కాంట్రాక్టులు, కొత్త టెండర్లు రాకపోవడము, టెండర్లు ఫైనలైజ్ అయ్యి కాంట్రాక్టులు రాకపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా టెండర్లు కూడా ఫైనలైజ్ అయ్యి కొత్త కాంట్రాక్టులు, కొత్త ఏజెన్సీలు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఏజెన్సీలు ఏమంటున్నారంటే, సెక్యూరిటీ శానిటేషన్ ఉద్యోగులకు న్యూ ఇంప్లిమెంట్ పాలసీ ప్రకారం 16,000 వేతనాన్ని చెల్లించకుండా మేము 8,000 ఇస్తాం, 9,000 ఇస్తాం, 10,000 ఇస్తామని బేరసారాలు ఆడుతూ ఉన్నాం. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో కూడా రాష్ట్ర మా యూనియన్తో కూడా ఆ విధంగా మాట్లాడితే మేము అందుకు ఒప్పుకోకపోవడం జరిగింది. ఒప్పుకోకపోవడం విధానంలోనే భాగంగా వాళ్ళు ఇక్కడ పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగులను మేము చెప్పినట్టు ఇంటి జీతాలు తీసుకుని లేకపోతే తొలగిస్తామన్న అంశం కూడా రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రులు అక్కడ కూడా జరుగుతోంది.